విశాఖ జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాపై ఎమర్జెన్సీని ప్రకటించి తక్షణమే చర్యలు చేపట్టాలని సిపిఐ నేతలు కోరారు. విశాఖ నగరంలో గత కొద్ది రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. రెండు అంశాల మీద జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మొదటిది విశాఖ జిల్లాలో 11 గిరిజన మండలాలతో పాటు మైదాన మండలాలు, అలాగే మరీ ముఖ్యంగా ఈ విశాఖ నగరంలో ఉన్న 72 వార్డుల్లో తాగునీటి అద్దడికి తక్షణ చర్యలు, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకారం మంచినీటి ఎమర్జెన్సీ ప్రకటించి తక్షణ చర్యలు తీసుకొని ప్రజలందరికీ మంచినీళ్ళు అందించడం కోసం విజ్ఞప్తి చేయడం కోసం ఒకటి. రెండోది, గత 2 నెలల క్రితం విశాఖ నగరంలో అమాయకమైన పేద ప్రజల దగ్గర ఇల్లు ఇప్పిస్తాం, ఇల్లు స్థలాలు ఇప్పిస్తాం అని చెప్పి 20,000 నుండి 2 లక్షల వరకు దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన బొత్స ప్రశాంత్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద వచ్చి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇది జీవీఎంసీ స్టాంపు, జీవీఎంసీ కమిషనర్ స్టాంపు, ఎంఆర్ఓ స్టాంపు, రూరల్ ఎంఆర్ఓ స్టాంపు, అలాగే కమిషనర్ ఆఫీస్ సీలు, ఇవన్నీ తప్పుడు పద్ధతుల్లో తయారు చేసి వీళ్ళందరికీ డీడీలు కట్టించినట్టు, ఇల్లు వచ్చేసినట్టు మోసం చేసిన జీవీఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం, ఇందులో అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంది. అందుకనే జీవీఎంసీ కమిషనర్ గారు, అధికారులు ఎవరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుంది. దొంగతనం చేసినటువంటి వాడు బయటని విశాలంగా తిరుగుతున్నాడు. డబ్బులు నష్టపోయినటువంటి పేద ప్రజలు భోజనాలు లేకుండా ఇళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్గా మీరు తక్షణమే స్పందించి ఇటు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో మాట్లాడి, కమిషనర్ ఆఫ్ జీవీఎంసీతో మాట్లాడి లబ్ధిదారులందరికీ నష్టం కూర్చేటట్టు బొత్స ప్రశాంత్ కుమార్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారి దగ్గర రికవరీ చేసి నిరుపేదలందరికీ, లబ్ధిదారులందరికీ ఇవ్వాలని వినతిపత్రం కోరడం వరకు కలెక్టర్ గారికి వచ్చాం. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. గతంలోనే 2 సంవత్సరాల కిందట జీవీఎంసీలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగితే అన్ని ఆధారాలతో జీవీఎంసీ అధికారులకు ఇచ్చినాం. అప్పుడు కూడా ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడం కారణం చేత ఇటువంటి పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి శ్రద్ధ వహించి
ఈ ప్రశాంతమైన విశాఖ నగరంలో ఇటువంటి మోసాలకు తావు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.